नमस्ते प्रतिमात विलुवैनदि प्रतिदृश्यं अरुदैनदि वेलकम टू 5 पीएम न्यूज नेनु जोष्ण मुंदुगा मुख्यांशालु నగరంలో మహాశివరాత్రి పండుగ శోభ భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు టాక్స్ కట్టని కంపెనీలపై జీహెచ్ఎంసీ కొరడ జీడిమెట్లలోని ఓ కంపెనీని సీజ్ చేసిన అధికారులు महाशिवरात्रि पर्वदिन सदर्भंग कोटप्पकोंड त्रिकोटेश्वर स्वामी आलय भक्त किटकिटलाड़े शिवनाम स्मरण तो मार्मोगिंदे मंत्री कासुकृष्ण रेड्डी कोटय्य स्वामी दर्शन प्रत्येक पूजल निर्वहिंचारु चेदुको कोटय्य मम्मल्नी आदुको कोटय्य अंटू भक्तुलु कोटप्पकोंड त्रिकोटेश्वर स्वामी दर्शनानि बारुलु तीरारु अम्मवारु लेकुंडा परमशिवुडु ब्रह्मचर्यंतो भक्तुलतो मेधो दक्षिणामूर्तिगा दर्शनमिच्चेदि ఒక్క కోటప్ప కొండలోనే కావటంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలు కట్టారు విశేష పుష్ప అలంకారంతో కోటయ్య స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు పుష్కలంగా పండాలని స్వామిని ప్రార్థించినట్టు కాసు తెలిపారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది నరసరావుపేట చిలకలూరిపేటల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపనుంది కోటయ్య స్వామి ప్రసాదం విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు శివరాత్రి పర్వదినం దేశ నలుమూలల హిందువులు చాలా పవిత్రంగా చేసుకునేటటువంటి పండుగ వెనివెన్న ఇక్కడ రావడం జరిగింది నేను ఆ స్వామిని నేను కోరుకుంటున్నాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా రైతులు సుభిక్షంగా ఉండాలా వచ్చే సంవత్సరం బాగా వర్షాలు పడాలా పంటలు బాగుండాలా అన్నదాత బాగున్నప్పుడే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుంటుంది అందరం బాగుంటాం అదే భగవంతుని కోరుకుంటా మహిళలకు శుభవార్త వంట గ్యాస్ అయిపోతే సిలిండర్ తీసుకునేందుకు వచ్చే నెల నుండి ఆతృత పడనవసరం లేదు ఇప్పుడున్న ఆధార్ బ్యాంక్ ఖాతా లింకేజీతో సంబంధం లేకుండా పాత పద్ధతిలో సబ్సిడీ సిలిండర్లు తీసుకోవచ్చు ఈ మేరకు మరో 3 రోజుల్లో ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది ఎట్టకేలకు గ్యాస్ బండతో ఆధార్ లింకును తెంచేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఆధార్ బ్యాంక్ ఖాతా లింకేజీతో సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే సబ్సిడీ సిలిండర్లు తీసుకోవచ్చంటూ తెలిపింది ఈ మేరకు మరో 3 రోజుల్లో ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది మార్చి నెల నుంచి గ్యాస్ సిలిండర్ల డెలివరీకి పాత పద్ధతి అమలులోకి రానుందని గ్యాస్ డీలర్ల సంఘం ప్రతినిధి తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లో వంట గ్యాస్ ఆధార్ అనుసంధానంతో ప్రత్యక్ష ప్రయోజన పథకం అమలులోకి వచ్చి 9 నెలలు అవుతుంది ఇప్పుడున్న పద్ధతిలో మొదటి సిలిండర్ బుక్ చేసుకొని తీసుకునేటప్పుడు పూర్తి ధరను అంటే 1220 రూపాయలను వినియోగదారులు చెల్లించాల్సి వస్తుంది తర్వాత వినియోగదారుల ఖాతాలో సబ్సిడీ సొమ్ము 741 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే మరి అంత సవ్యంగా ఉంటై ఈ గొడవ ఎందుకు వస్తుంది ఇక్కడే ఉంది అసలు కిటుకు చాలా మంది వినియోగదారులకు కేంద్రం చెల్లించాల్సిన సొమ్ము తమ బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు దీంతో వాళ్ళు చెప్పులు అరిగేలా ఇటు డీలర్లు అటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నా తమకంటే తమకు సంబంధం లేదంటూ సదరు సంస్థలు తప్పించుకుంటున్నాయి దీంతో ప్రజలు డీలర్లు బ్యాంకు అధికారుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి దీనిపై స్పందించిన కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది అంతే కాకుండా సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12 కు పెంచింది జీడిమిట్ల పారిశ్రామిక వాడలోని రామ్ రెడ్డిలో ఉన్న కంపెనీలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడ చులిపించారు అధిక మొత్తంలో ప్రాపర్టీ ట్యాక్స్లు బకాయిలు పడ్డ కంపెనీల యాజమాన్యాలను సరైన సమయంలో చెల్లించకుండా జాప్యం చేయడంతో ఈ రోజు అధికారులు తమ సిబ్బందితో వెళ్లి కంపెనీలోని పనిచేస్తున్న కార్మికులను బయటికి పంపి గేట్లకు తాళాలు వేశారు దీంతో కంపెనీ యాజమాన్యాలు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్ వివాదానికి దిగారు బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు
आप क्या बोल रहे हैं साहब कि आप जो खड़ लेते हो खड़ लो, मैं जो क्या बोल रहे हैं आप स्टेटमेंट दो मेरे को, मैं सील किमी तो पंचना राम रेड्डी नगर लो गल अंजू कास्टिंग प्राइवेट लिमिटेड मरियु रत्नाबाई दोचानिया వీటి రెండు నెంబర్ల మీద దాదాపుగా 17 లక్షల రూపాయలు బకాయి ఉన్నందున వాటికి మేము ఆస్తి పన్ను వసూలు చేయటకు నేను అసిస్టెంట్ కమిషనర్ వాల్యుయేషన్ ఆఫీసర్ మరియు మా సిబ్బంది ఇంకో వాల్యుయేషన్ ఆఫీసరు మన ట్యాక్స్ ఇన్స్పెక్టరు మా సిబ్బందితో సహా వచ్చేసి ట్యాక్స్ ఆస్తి పన్ను విషయంలో వారిని కట్టవలసిందిగా మేము కోరగా వాళ్ళు అట్టి దానికి నిరాకరించినారు. నిరాకరించడమే కాకుండా మేము సీ చేయటకు వెళ్ళటకు వచ్చినప్పుడు వాళ్ళు అభ్యంతరం తెలుపుతూ మధ్య మధ్యలో గొడవ కూడా చేయటం జరిగింది. ఆ గొడవ చేయటం విషయంలో వారికి మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.